కులవృత్తులకు టీఆర్ఎస్ ప్రభుత్వం అండగా ఉంటూ ప్రోత్సహిస్తోందని మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి అన్నారు. బుధవారం మెదక్ జిల్లా చిరశంకరపేట మండలంలో మత్స్య సహకార సంఘం ఆధ్వర్యంలో 75,000 చేప పిల్లలను కానుకుంట చెరువులో వదిలారు. ఏ ప్రభుత్వం చేయలేకున్నా టీఆర్ఎస్ ప్రభుత్వం కులవృత్తులను ఆదర్శంగా తీసుకుని ఉపాధి కల్పించడం జరిగిందన్నారు. మత్స్యకారులు తమ కులవృత్తితో ఆర్థికంగా ఎంతో ఎదగాలని ఆమె హితవు తెలిపారు. అనంతరం చిన్నశంకరంపేట మండలానికి చెందిన 143 మందికి కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ కు సంబంధించిన 1,45,00,000 రూపాయల చెక్కులను లబ్దిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఆవుల భాగ్యలక్ష్మి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పట్లూరి రాజు, సర్పంచ్ బందెల జ్యోతి ప్రభాకర్, మాజీ సర్పంచ్ రవీందర్ రెడ్డి, మత్స్యకారులు ఆర్ విఠల్, యాదగిరి లక్ష్మీపతి తదితరులు పాల్గొన్నారు. మరి ఆ తల్లికి అందజేసిన